నిన్న మీకు అప్పటివరకు నేను మనం కలిసినప్పటికి ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చాను, అది పూర్తిగా మీకు ఇస్తాను. ఒకటి ఏంటంటే, ముఖ్యంగా మూడో రోజు కన్నా నాలుగో రోజు, అంటే నిన్న మొన్నటికన్నా నిన్న 9% వినతులు పెరిగాయి, 10% హాజరు పెరిగింది. మొదటి నాలుగు రోజులు 2, 3, 4, 5 మొదటి నాలుగు రోజులు అంటే 5వ తారీఖు వరకు, నిన్నటి వరకు మొత్తం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చినటువంటి వినతుల సంఖ్య 5,24,370. 5, 2, 4, 3, 7, 0 పాల్గొన్న ప్రజల సంఖ్య ఈ నాలుగు రోజులు 27,14,685. 27,14,685. ఈ నాలుగు రోజుల్లోనూ మేము పంపిణీ చేసినటువంటి రేషన్ కార్డుల సంఖ్య 89,897. 8, 9, 8, 9, 7 ఈ నాలుగు రోజుల్లోనూ, మొదటి నాలుగు రోజుల్లోనూ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కొత్తగా మంజూరు చేసినటువంటి పింఛన్లు 50,585. 5, 0, 5, 8, 5 ఈ నాలుగు రోజుల్లోనూ నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపులు 8,704. 8, 7, 0, 4 నమోదు చేసుకున్నటువంటి రోగుల సంఖ్య ఈ మొత్తం 5,25,969. 5, 2, 5, 9, 6, 9 కంటి సమస్యలు ఉన్న వారికి కళ్ళజోడు ఇచ్చినటువంటిది, వారి సంఖ్య 19,751. 1, 9, 7, 5, 1 యాక్టివిటీ బిలో కళా ప్రదర్శనలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు, ఇటువంటి వాటిలో విజేతలుగా ప్రతిభ చూపించినటువంటి వారు, విజేతలుగా ఉన్నటువంటి వారు మొత్తం పురస్కారాలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటివి, నాలుగు రోజులు ఇచ్చినటువంటివి 83,463. 8, 3, 4, 6, 3 నిన్నటిది మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తా. నిన్న నాలుగో రోజు 5వ తారీఖు నాలుగో రోజు మొత్తం వినతులు, నిన్న ఒక్కరోజు వచ్చినటువంటి వినతుల సంఖ్య 141,755. 1, 4, 1, 7, 5, 5 అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాయి, 17,955. 1, 7, 9, 5, 5 తక్కువ శ్రీకాకుళం జిల్లాలో 3,595. 3, 5, 9, 5 పాల్గొన్న ప్రజల సంఖ్య నిన్న ఒక్కరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో నిన్న ఒక్కరోజు నాలుగో రోజు 8,27,902. 8,27,902 అత్యధికంగా గుంటూరు జిల్లాలో పాల్గొన్నారు, 134,395. 1, 3, 4, 3, 9, 5 అతి తక్కువ మొత్తం 13 జిల్లాల్లోనూ చూస్తే 33,479 మంది శ్రీకాకుళం జిల్లాలో పాల్గొన్నారు. రేషన్ కార్డులు మొత్తం నేను ఒక్కరోజు 22,541 పంపిణీ చేశాం. అందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 3,028 రేషన్ కార్డులు పంపిణీ అయ్యాయి. 668 శ్రీకాకుళంలో తక్కువ సంఖ్య, ఈ 13 జిల్లాలో 13వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా. కొత్తగా మంజూరు చేసినటువంటి పింఛన్లు నిన్న ఒక్కరోజు 13,984. 1, 3, 9, 8, 4
అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా 3792 3792 అత్యల్పంగా విజయనగరం జిల్లా 64 64. ఇక టూల్ కిట్స్ పనిముట్ల పంపిణీ అందరి అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 5008 విజయనగరం జిల్లా, తక్కువ పశ్చిమ గోదావరి జిల్లా కేవలం 5 నిన్న పంపిణీ జరిగింది. హెల్త్ క్యాంప్స్ తూర్పుగోదావరి జిల్లా అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా ఉంది, 209 హెల్త్ క్యాంప్స్, 209. అత్యల్పంగా విశాఖ జిల్లా 131 131. నిన్న హెల్త్ క్యాంప్స్లో మొత్తం నమోదు చేసుకున్నటువంటి రోగుల సంఖ్య 137339 137 399. కంటి సమస్యలు ఉన్న వారికి కళ్ళజోళ్ళు పంపిణీ నిన్నొక్కరోజు 5173 5173. యాక్టివిటీ బిలో నిన్నొక్కరోజు 22228 మందికి పురస్కారాలు అందజేశాం వివిధ కార్యక్రమాల్లో. అందులో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 4865 4865, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 512 512. ఇవాళ ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇవాళ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో 50217 అర్జీలు వచ్చాయి. అయితే ఇది తాత్కాలికం, ఎందుకంటే రాత్రి 10:11 అవుతుంది కాబట్టి మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం చెప్తున్నాను. 50217 5021 7. మొత్తం పాల్గొన్న ప్రజల సంఖ్య ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 247967 247967. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పంపిణీ అయినటువంటి రేషన్ కార్డుల సంఖ్య 9225 9225. కొత్తగా మంజూరు చేసినటువంటి పింఛన్లు ఇవాళ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5702 5702. టూల్ కిట్స్ 825. హెల్త్ క్యాంపులు ఇప్పటివరకు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 700 హెల్త్ క్యాంపుల గురించి సమాచారం ఉంది. రోగుల సంఖ్య మాకు అప్డేట్ అయింది 49680 49 4980. ఇవాళ మీ ముందు ఇంకొక సమాచారాన్ని కూడా, అంటే అసలు జన్మభూమి కార్యక్రమం ఇది 5వ విడత, మరీ మొట్టమొదటి విడత కాకపోయినా కనీసం 4వ విడతకి ఈ విడతకి ఉన్నటువంటి మెరుగుదల ఏమిటి, దానికి దీనికి ఉన్నటువంటి పోలిక ఏమిటి కూడా మీకు కాస్త సమాచారం తీసుకొచ్చాను. 4వ విడత జన్మభూమి గత సంవత్సరం మనం చేసింది. మొదటి రోజు 127000 మంది హాజరైతే 5వ విడత జన్మభూమి మొదటి రోజు 67795 మంది హాజరయ్యారు. రెండో రోజు నుంచి 4వ విడత కన్నా 5వ విడత రెండో రోజు కొంత మెరుగుదల చూపించింది. 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో హాజరైనటువంటి వారి సంఖ్య రెండో రోజు 62000 అయితే, ఈ విడత 5వ విడత 165000 మంది రెండో రోజు హాజరయ్యారు. మూడో రోజు 4వ విడత జన్మభూమిలో 192000 మంది హాజరైతే 5వ విడత 145000 మంది హాజరయ్యారు. 4వ విడత జన్మభూమి 4వ రోజు 227000 మంది హాజరైతే 5వ విడత 141000 మంది హాజరయ్యారు.
అంటే మీకు మీకు ఒక ఐడియా కోసం, అంటే నాలుగో విడత ఎట్లా ఉంది, ఐదో విడత ఎట్లా ఉంది అనేది. రేషన్ కార్డులు పంపిణీ చూద్దాం. రేషన్ కార్డులు పంపిణీలో మొదటి రోజు 50,653 రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఐదో విడత ఇప్పుడు మొదటి రోజు 14,000 రేషన్ కార్డులు పంపిణీ చేశాం. అట్లాగే నాలుగో విడత రెండో రోజు 24,000, ఐదో విడత రెండో రోజు 28,000. మూడో రోజు నాలుగో విడత 63,000, ఈసారి మూడో రోజు 21,000. నాలుగో విడతలో నాలుగో రోజు 73,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తే ఈసారి 22,000. అంటే గత సంవత్సరం రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ, పింఛన్లు కూడా వస్తారు మీకు, ఎక్కువ ఎందుకు అయ్యాయంటే అప్పటికి, ఈసారి ఎందుకు తక్కువ అయ్యాయంటే నాలుగో విడతకే ఇంచుమించుగా సాచురేషన్కి వచ్చింది. అంటే అప్పుడప్పుడు మొదలు రెండోది మూడోది వచ్చేటప్పటికి నాలుగోది వచ్చేటప్పటికి సాచురేషన్ వచ్చింది కాబట్టి ఈసారి తక్కువ అవుతాయి. ఈసారి నియోజకవర్గానికి అదనంగా 2,000 అనుకున్నాం కాబట్టి పింఛన్లు, అట్లాగే రేషన్ కార్డులు. అంటే ఇప్పటికే చాలామందికి ఈ నాలుగు విడతలుగా మొత్తం చాలామందికి వచ్చేసాయి కాబట్టి ఐదో విడతలో కొంత తగ్గుముఖం ఉంటుంది. అంత ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి. అలాగే మన పెన్షన్స్కి వచ్చేటప్పటికి నాలుగో విడత మొట్టమొదటి రోజు 2,22,000 మందికి పెన్షన్ మంజూరు చేసాము. ఈసారి 8,000 మంజూరు చేసాం మొదటి రోజు. రెండో రోజు నాలుగో విడతలో 193,000 మందికి మంజూరు అయితే ఈసారి 16,000 మందికి మంజూరు అయింది. మూడో రోజు కిందటిసారి 288,000 మందికి మంజూరు చేశాం, ఈసారి 11,000 మంజూరు చేశాం. నాలుగో రోజు గతంలో నాలుగో విడత గత సంవత్సరం 359,000 మందికి మంజూరు చేశాం, ఈసారి 13,000 మందికి మంజూరు చేశాం. అంటే ఇంచుమించు శాస్త్రీయ వచ్చేసినట్లు లెక్క అన్నమాట. అంటే దగ్గర దగ్గరగా మనకి 49,50,000 అరకోటి మందికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంక్రిమెంటల్ చాలా తక్కువగా ఉంటుంది. హెల్త్ క్యాంప్స్ నాలుగో విడతలో మొదటి రోజు 1,800 చేశాం, ఈసారి మొదటి రోజు 1,100 చేశాం. అంటే 1,128 అనుకోండి, నేను స్థూలంగా చెప్తున్నాను మీకు ఇస్తాను కాగితాలు. రెండో రోజు నాలుగో విడతలో 852 చేస్తే ఈసారి 2,000 చేశాం, 2,700 చేశాం. నాలుగో విడతలో మూడో రోజు 2,000 చేస్తే ఈసారి 2,373 చేశాం. నాలుగో విడతలో నాలుగో రోజు 2,129 చేస్తే ఈ విడత నాలుగో రోజు 2,082 చేశాం.